దేవుని చిత్త ప్రకారం జరిగే ప్రతిదీ మంచిదే అంటారా? దేవుని చిత్త ప్రకారం జరిగే ప్రతిదీ కూడా దేవుడితో ముడిపెట్టబడి ఉంటది, దేవుడితో జత చేయబడి ఉంటది, ఆ వ్యక్తికి మంచి చేస్తుంది. అది మనిషి అనుకున్నట్టుగా కాదు, దేవుడు అనుకున్న కోణంలో మంచి చేస్తుంది. కానీ మనుషులు ఏం కోరుకుంటారంటే వాళ్ళకి నచ్చినట్టుగా జరగాలని కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా దేవుని చిత్తం అవ్వాలనుకుంటారు. వారికి నచ్చింది దేవుని చిత్తం అవుద్ది అనుకుంటారు. వారికి నచ్చిన విషయాల్ని దేవుడు చెబితేనేమో ఇది దేవుని చిత్తం అనుకుంటారు. వారికి నచ్చని విషయాలను చెబితేనేమో దేవుని చిత్తం కాదనుకుంటారు. ఇవన్నీ మనుషులు సెట్ చేసుకునే దేవుని చిత్తము అనే దానిలోకి వెళ్ళినప్పుడు మనిషి మైండ్లో ఏముండకూడదు. వారు విశ్వాసులైనా సరే వారి మైండ్లో ఏముండకూడదు. దేవుని చిత్తం మీద టోటల్ మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి విషయాన్ని తెలుసుకోవాలి, అంతేనమ్మా. ప్రజెంట్ మనం కొన్ని కొన్ని కాన్వర్జేషన్స్ విన్నట్టయితే, సపోజ్ ఒక అమ్మాయికి MBBS సీట్ కానీ ఏదైనా రాలేదనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కానీ పాస్టర్స్ కానీ దేవుని చిత్తమేమో అందుకే నీకు రాలేదు అనే మాట మనకు వినిపిస్తుంది. దానివల్ల ఆ అమ్మాయికి దేవుని చిత్తం మీద వ్యతిరేకత అనేది వస్తుంది కదా అమ్మా. అదే అదండి, ఈ ధోరణిలో ఆ స్పష్టత, ఏది దేవుని చిత్తము అనేది చెప్పే వ్యక్తికి అర్థమైతే ఈ తిప్పలన్నీ ఉండవు కదా. ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, దేవుని చిత్తం ఎలా ఉంటుందో నాకు అర్థం అవ్వకుండా నేను ఎదుటి వ్యక్తి బోధించడం మొదలు పెడితే ఇదిగో ఇవన్నీ ఎలాంటి ధోరణిలో వచ్చి ఆ వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే పెద్ద కన్ఫ్యూజన్. అసలు పాస్టర్ మీద నమ్మకం పోతే దేవుడి మీద నమ్మకం. అసలు ఎంతమంది పాస్టర్స్ ఈ దేవుని చిత్తం గురించి చెప్తున్నారండి ప్రజలకి? అది చెప్పకపోవడం వల్లే కదా ఇప్పుడు ఇన్ని తిప్పలు జరుగుతా ఉంది. అసలు ముందు పాస్టర్స్ కి తెలుసు అంటారా దేవుని చిత్తం అంటే ఏంటో? ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దేవుని చిత్తము అనే విషయంలోకి వచ్చేటప్పటికి వారికి ఎక్కడ వరకు అర్థమైంది అంటే వారి సేవలోకి రావడం వరకు అర్థమైందమ్మా, నా పట్ల దేవుని చిత్తం ఇది అని. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఎలా దేవుని చిత్తములో ఎలా కొనసాగాలి, ఎలా డెవలప్ అవ్వాలి, ప్రజల్ని ఎలా డెవలప్ చేయాలి అనే దగ్గరకు వెళ్ళేటప్పటికి కాస్త మొత్తం వీళ్ళ స్టైల్ మారిపోతుంది, వీళ్ళ ఆలోచన తీరు మారిపోతుంది, దేవుడితో ఉండే విధానం మారిపోతుంది. లేదు కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ గురించినటువంటి చాలా నాలెడ్జ్ సంపాదించేసి దాంతో ఈజీగా ప్రజల్లో ఒక మంచి పేరు పొందుకున్నారు, ప్రజలు వాళ్ళ దగ్గరికి చాలా మంది వెళుతున్నారు, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. కనుక మనం ఎవరిని ఖచ్చితంగా తీర్పు తీర్చడానికైతే అవకాశం లేదమ్మ. బైబిల్ మనకు అది ఇవ్వటం లేదు, నాకు అది ఇవ్వలేదు, వాళ్ళు సరిలేరు వీళ్ళు సరిలేరు అని చెప్పడానికి అయితే నాకు అర్హత లేదు. దేవుని చిత్తాన్ని గురించి చెప్పే విషయంలో మాత్రం క్లారిటీ అనేది మిస్ అయింది. సమాజం అనేది మాత్రం మనం చూస్తున్న సమాజాన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత సేవకులకు ఉంది, అలాగే సీనియర్ విశ్వాసులకు కూడా ఉంది.